కరీంనగర్ పోలీసులు అక్రమ కార్యకలాపాలపై కొరడా జులిపిస్తున్నారు సిపి కమలాసనెడ్డి ఆధ్వర్యంలో వివిధ విభాగాల అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు నిషేధిత గుట్కా ఉత్పత్తులు పీడిఎస్ బియ్యం గంజాయి సరఫరా చేస్తున్న మూఠాలతో పాటు ఇతరాత్ర అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిని పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు కేవలం ఈ ఐదు రోజుల్లోనే తొంభై రెండు కేసులు నమోదు చేసి అసాంఘిక శక్తుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు పోలీసులు కరీంనగర్ పోలీసు అంటేనే ఓ ప్రత్యేకత పోలీస్ కమిషనరేట్ ప్రారంభం నుండి నేటి వరకు వినూత్న కార్యక్రమాలు విభిన్నంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రత్యేకతను చాటుతున్నారు ఆది నుండి నిషేధిత గుడ్కా సరఫరాపై ఉక్కుపాద మోపుతూ వస్తున్నారు అక్రమ కార్యకలాపాలపై స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ భేటిగా నిలుస్తున్నారు తాజాగా ఈ నెల ఇరవై రెండు నుండి ఇరవై ఆరు అర్ధరాత్రి వరకు అక్రమ కార్యకలాపాల నియంత్రణ కోసం ప్రత్యేక దాడులు నిర్వహించి తొంభై రెండు కేసులు నమోదు చేశారు ఈ ఐదు రోజుల్లో పొగాకు ఉత్పత్తుల సరఫరాకు సంబంధించిన డెబ్బై ఆరు కేసుల్లో నూట పది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఇందులో అరవై రెండు లక్షల రూపాయలకు పైగా విలువ చేసే గుట్కా నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు పేకాటకు సంబంధించి పదమూడు కేసుల్లో అరవై ఏడు మందిని అరెస్టు చేశారు వీరి వద్ద నుండి ఎనిమిది వేలకు పైగా స్వాధీనం చేసుకున్నారు కల్తీ పదార్థాలు మత్తు పదార్థాలు సరఫరా చేసేవారిని అరెస్టు చేశారు రేషన్ బియ్యం అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు టాస్క్ ఫోర్స్ ఆయా పోలీస్ స్టేషన్ల పోలీసు అధికారుల సమన్వయంతో ఈ దాడులు మరింత ముమ్మరం చేసేందుకు సిపి కమలాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు అదుపులో ఉంచేందుకు పలు కీలక చర్యలు తీసుకుంటున్న సిపి కమలాసరెడ్డిని పలువురు అభినందిస్తున్నారు